हाय फ्रेंड्स वेलकम टू माय चैनल प्रवदिकल आर्ट्स ई रोज नेनु चेयबोये ऐटम एंटंटे चीज़ गार्लिक ब्रेड इप्पुडु मनम वीडियोलोकि वेल्दाम चीज़ गार्लिक ब्रेड कावाल्सिन इंग्रेडिएंट्स एंटंटे कोन्नि गार्लिक्स अंड ఒక బటర్ కొంచెం మనం ఇలా లైట్ గా మెల్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి అండ్ దానికి అందులో కావాల్సిన కొంచెం చిల్లీ పౌడర్ కొంచెం లిటిల్ బిట్ salt అండ్ మనకి కొంచెం టేస్ట్ గా హెల్తీగా ఉండడం కోసం మనం కొన్ని అది కార్న్స్ తీసుకుందాము అండ్ నేను కొంచెం స్ప్రౌట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా అయితే స్ప్రౌట్స్ కొంచెం తినొచ్చు అని చెప్పేసి స్ప్రౌట్స్ ను కూడా యాడ్ చేస్తున్నాను అండ్ మెయిన్ గా కావాల్సింది ఏంటి చీజ్ కదా మనకి చీజ్ తీసుకోవాలి ఇలాగా నేను ఆల్్రెడీ చీజ్ ని గ్రేట్ చేసి పెట్టుకున్నాను అండ్ బ్రెడ్ ఇవి అన్ని కలిపి మనము ఇప్పుడు చీజ్ గార్లిక్ బ్రెడ్ రెడీ చేసుకుందాము ఫస్ట్ చీజ్ గార్లిక్ బ్రెడ్ కు చేసుకోవాల్సిన ఐటమ్ ఏంటంటే ఫస్ట్ ఈ గార్లిక్స్ ని మనం స్మాష్ చేసుకోవాలి మనం మిక్సీ జార్ లో వేసుకొని మనం స్మాష్ చేసుకొని తర్వాత ఆ స్మాష్ ని వచ్చిన దాన్ని బటర్ లో మిక్స్ చేసి గార్లిక్ బ్రెడ్స్ రెడీ చేసుకుందాం ఇప్పుడు మనము గార్లిక్స్ ని ఇలా స్మాష్ చేసి పెట్టుకున్నాము రెడీగా ఇప్పుడు దీన్ని ఇందులో మిక్స్ చేసుకుందాము బటర్ లో ఇలా మొత్తం మిక్స్ చేసుకొని గార్లిక్ ని గార్లిక్ స్మాష్ చేసిన గార్లిక్ లైట్ గా చిల్లీ పౌడర్ లైట్ గా salt యాడ్ చేసుకోవాలి ఇదంతా యాడ్ చేసుకొని మనము మిక్స్ చేసుకోవాలి మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా గార్లిక్ నంతా మిక్స్ చేసుకున్న దాంట్లో బటర్ లో మనం అప్లై చేసుకోవాలి బ్రెడ్ కి బ్రెడ్ కి అప్లై చేసుకొని వన్ సైడ్ అప్లై చేసుకుంటే చాలు ఒక సైడ్ ఇది కింద ఐ మీన్ డౌన్ కి ఉండే సైడ్ అప్లై చేసుకుంటే అది రోస్ట్ అయిపోతది బటర్ గార్లిక్ అప్పుడు టేస్ట్ చాలా బాగుంటది మనకు హోటల్లో గార్లిక్ బ్రెడ్ తింటే ఎంత టేస్ట్ ఉంటదో అలా టేస్ట్ ఉంటది ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని మనకి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఆన్ చేసుకోవాలి దీని మీద కొన్ని కార్న్స్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటది కార్న్స్ ఉంటే అందుకని మనకు కొంచెం హెల్తీగా ఉంటే కూడా బాగుంటది కదా అందుకని నేను స్ప్రౌట్స్ యాడ్ చేస్తున్నాను మళ్ళీ మనం ఇది చీజ్ గార్లిక్ బ్రెడ్ చేస్తున్నాం కాబట్టి చీజ్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి చీజ్ తోటే చాలా టేస్ట్ వస్తుంది ఇది అందుకని చీజ్ యాడ్ చేస్తున్నాను చీజ్ మెల్ట్ అయ్యాక దీనికి మంచిగా అది అవన్నీ ఇంగ్రీడియన్స్ పట్టేస్తాయి ఇప్పుడు ఇంకో బ్రెడ్ కి కూడా వన్ సైడ్ మాత్రమే అప్లై చేసుకొని గార్లిక్ బటర్ అంత మిక్స్ చేసుకున్న పేస్ట్ అంత అప్లై చేసుకొని మనము ఇది కూడా మనం రోస్ట్ చేసుకోవాలి మంచిగా టు సైడ్స్ మంచిగా రోస్ట్ చేసుకొని అప్పుడు తీసుకుంటే ఇది ఎంతో టేస్టీగా ఉంటది మనకి తింటుంటే కూడా గార్లిక్ టేస్ట్ అనేది కంపల్సరీ తెలుస్తది ఇది ఓవెన్ లో అయినా ఎక్కడైనా చేసుకో ఓవెన్ లో చేసుకోవచ్చు మైక్రోవేవ్ లో చేసుకోవచ్చు కానీ నేను ఎందుకు పాన్ మీద చూపిస్తున్నానంటే అందరికీ పాన్ అనేది అవైలబిలిటీ లో ఉంటది కాబట్టి పాన్ మీద చూపిస్తున్నాను శాండ్విచ్ మేకర్ లో కూడా చేసుకోవచ్చు బట్ కానీ శాండ్విచ్ మేకర్ కొంచెం ప్రెస్ అవుతది కాబట్టి ఇవి కూడా ప్రెస్ అయితే అంత టేస్ట్ అనిపిదు ఇలా పాన్ మీదనైతే మంచిగా రోస్ట్ అవుతది అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటది అందుకని చెప్పి నేను పాన్ మీదనే చేస్తున్నా ఇప్పుడు చూడండి టూ సైడ్స్ రోస్ట్ అయిపోయింది ఎంత బాగా రోస్ట్ అయిపోయిందో మన గ్రిల్ గార్లిక్ చీజ్ శాండ్విచ్ బ్రెడ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే ఎంత ఎంత టేస్టీ అయినా చీజ్ గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయింది మనం ఇలా కట్ చేసుకొని తినేయడమే ఇందులో చూడండి కార్న్స్ స్ప్రౌట్స్ మంచిగా ఉడికిపోయి బాగున్నాయి చీజ్ మొత్తం మెల్ట్ అయిపోయింది ఎంత స్మూత్ గా ఉంటదంటే చాలా స్మూత్ గా చాలా టేస్టీగా ఉంటది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఇంట్లో కామెంట్ బాక్స్ లో ఎలా వచ్చిందో మీకు ఈ ఐటమ్ కామెంట్ చేయండి We will meet in the next video with a different item. Okay, friends. Bye. Take care.